కథా కథనాలతో చాలా సినిమాలు వచ్చాయి, కానీ ఈ సినిమా మాత్రం చాలా స్పెషల్ అంటున్నారు డైరెక్టర్ అజయ్ సామ్రాట్. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మాట్లాడుకోవాల్సింది. మీకు గుర్తున్న యమదొంగ సినిమా, అందులో మమతా మోహన్ దాస్ గారి క్యారెక్టర్ భలే ఉంటుంది. బట్ తను క్యాన్సర్ నుంచి కోలుకోవడంతో రుద్రంగి సినిమాలో నటించమని కోరారంట. 10 ఏళ్ల నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు, నన్ను సంప్రదించినందుకు థ్యాంక్స్ అన్నారంట డైరెక్టర్ అజయ్ సామ్రాట్తో మమతా మోహన్ దాస్. జగపతి బాబు, ఆశిష్ గాంధీ, మమతా మోహన్ దాస్, విమలారామన్, గాన్వి లక్ష్మణ్ కీలక పాత్రలో నటిస్తున్నటువంటి సినిమా. మనం ఈ 7th చూడబోతున్న సినిమా రుద్రంగి. సో బాహుబలి, రాజన్న ఈ సినిమాలకు డయలాగ్ రైటర్గా వర్క్ చేశారు. ఇక చిన్నప్పటి నుంచి విన్నటువంటి కథలు, చూసినటువంటి పరిస్థితులు, చదివినటువంటి చరిత్ర నుంచి రుద్రంగి కథను రాసుకున్నారు. తెలంగాణలో దొరల అణచివేతలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి, కానీ రుద్రంగి చాలా విభిన్నంగా ఉండబోతుంది. ఇట్స్ అ ఫ్యామిలీ ఎమోషనల్ సోషల్ డ్రామాగా నేను తీశాను అని చెప్పానంటూ ఉన్నారు. మరి ఇంతవరకు వచ్చినటువంటి ట్రైలరు టీజరు చాలా వరకు అందరికీ నచ్చేసి మంచి మెప్పు అందుకుంటున్నారు. సో అజయ్ సామ్రాట్కి మొబైల్ మసాలా తరఫున విషెస్ అందించేద్దాం. ఆల్ ది బెస్ట్ అంటూ సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి మన తరఫున విషెస్ని చెప్పేద్దాం.